హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఎప్పుడూ తినే మినపప్పు గారెలు కాదండి ఈసారి స్పెషల్గా మీ మాస్టర్కి ఇలాగ పెసరపప్పుతో గారెలు నిమ్మకాయ కారం కాంబినేషన్లో చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకే ఒక్కసారి నా మాట విని చెయ్యండి ఇంట్ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా కూడా అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను మామూలు పెసరపప్పుతో కన్నా ఈ పొట్టు పెసరపప్పుతో చేసుకునే ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకటికి రెండు సార్లు ఈ పొట్టు పెసరపప్పుని నీట్ గా క్లీన్ చేయండి మట్టి ఎక్కువగా ఉంటుంది అలాగే పొట్టు పెసరపప్పు మనం మంచివి తీసుకోకపోతే రాళ్ళు కూడా ఉంటాయండి చూసి క్లీన్ చేసుకోండి అప్పుడే వడలు టేస్టీగా ఉంటాయి ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా పారపోసేసి మళ్ళీ దీంట్లోకి వాటర్ని యాడ్ చేసి కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు నానేలాగా చూడండి మూడు గంటల తర్వాత చూడండి చక్కగా మనకి పెసరపప్పు అంతా కూడా నానిపోతాయి ఎంత బాగా నానిపోయినాయో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ పొట్టు పెసరపప్పుని కడగాలి కడిగి పైన ఉన్న పొట్టుని ముప్పా వంతు తీసేయండి ఒక పావు వంతు పొట్టుని ఉంచి మనం వడల పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులో నుంచి ఇలాగా కొంచెం ఒక గుప్పెడు పెసరపప్పుని తీసి పక్కన పెట్టుకోండి మిగతావి మనం మిక్సీ జార్ లోకి అస్సలుకి నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి యాడ్ చేసుకుందాము పిండి గట్టిగా ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా వేయాలండి ఇక్కడ నేను ఉప్పుని వేయటం మర్చిపోయాను తర్వాత పిండిలో కలుపుకున్నాను మీరు ఒకేసారి ఉప్పుని కూడా వేసి కలుపుకోవచ్చు ఒక ముప్పావు స్పూన్ ఉప్పుని కూడా వేయండి చూడండి పిండి అంతా కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి దీని మొత్తాన్ని కూడా వెడ వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వడలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు ఉన్నాయి కదా పెసరపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకుందాం అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేద్దామండి సన్నగా చిన్న ముక్కలుగా తరుక్కోండి ఈ ఉల్లిపాయని ఇలాగ నలిపి వేయండి మొత్తం కూడా బాగా మిక్స్ అవుతుంది ముందుగానే చెప్తున్నానండి ఉప్పు వేయటం నేను పిండిలో వేసే తర్వాత కలిపానండి మీరు పిండి రుబ్బే అప్పుడే మరో మొత్తం అంతా కూడా కలుపుకోండి అప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఆడి బేక్ ఫుడ్ సర్కిల్స్ ని తీసుకుంటున్నాను ఇవి మనకి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంచెస్ నుంచి రెడీగా ఉంటాయండి మనం ఇలాగ ఈ ఫుడ్ పేపర్ ని యూజ్ చేసి ఈ వడలు వేసుకుంటే అతుక్కోకుండా వస్తాయి అలాగే మనం ఈ పేపర్ని రీయూస్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఫ్రెండ్లీ అండి కెమికల్స్ అనేవి అస్సలుకి ఉండవు మనం ప్లాస్టిక్ మీద వేయటం కన్నా ఇలాగ వేయటం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటాయి అలాగే మన కిచెన్ కూడా టాప్ అంతా కూడా జిడ్డు పట్టకుండా ఉంటుంది ఇలాగ గా పెట్టేసుకొని చక్కగా వేడి వేడి నూనెలో మనం డ్రాప్ చేయటమే చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వడ ఎంత ఈజీగా అతుక్కోకుండా పర్ఫెక్ట్ వచ్చిందో స్టవ్ మీద డీఫ్రైక్ సరిపడా ఆయిల్ ని పెట్టుకోండి మరీ పెద్ద పెద్ద వడలు కాకుండా చిన్న చిన్న వడల్ని వేయండి అప్పుడు చాలా టేస్టీగా వస్తాయి ఇదే విధంగా మనం ఒక్కొక్క వడని నెమ్మదిగా డ్రాప్ చేద్దాము పర్ఫెక్ట్ గా వస్తాయండి భలే టేస్టీగా ఉంటాయి ఈ వడలు ఒక్కసారి గనక మీరు తిన్నారే అనుకోండి మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి నా మాట విని ఈ వడల్ని వేసుకోండి ఇంత బాగుంటాయని మీరే చెప్తారు మళ్ళీ మళ్ళీ వేసుకొని కూడా తింటారు ఇలాగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మిరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీగా మనం ఈ పెసరపప్పు గారెల్ని తయారు చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు Thank you for watching my videos. Bye bye.